రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ మండల తిమ్మారెడ్డిగూడ గ్రామం నుండి పామన గ్రామానికి కలిపి రోడ్డుకు ఈసీ వాగుపై బ్రిడ్జి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హాజరయ్యారు। ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలి యాదయ్య, జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి పాల్గొని కార్యక్రమాలు చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు। దేశం మొత్తం షాబాద్ అభివృద్ధి వైపు చేస్తుందని హర్షభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో వివిధ సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మార్కెట్ చైర్మన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మంచి ఊరేగింపుతో తీసుకొచ్చారు, అభిమానంతో తీసుకొచ్చారు, మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు। ఈరోజు మనం అందరం కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి। నేను ఎందుకు అంటున్నా అంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, మహేందర్ రెడ్డి కూడా ఉన్నాడు చాందోళన బట్టి, మనం ఎవరు ఏ ప్రభుత్వం చేశాది, ఏ పార్టీ చేశాది, ఏ ముఖ్యమంత్రి చేశాది అనేది రివ్యూ చేసుకోవాలి। నేను నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు, నేను 40 ఏళ్ళ రాజకీయాలలో నాకు కావచ్చు మహేందర్ కావచ్చు నచ్చిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఒకవేళ ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు రెండోది కేసీఆర్ గారు, తప్ప ఎవరు ఎవరు అందరు ఇంత వేస్ట్ కాలే। ఆ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇంత పెన్షన్ అను 2 రూపాయల కిలో బియ్యం అని ప్రవేశపెట్టాడు। ఆ పేదలు మా అక్క జిల్లాలకు డాక్రా గ్రూపులు అన్నప్పుడు ఏర్పాటు చేశాడు। కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా మారాయని ఉండొచ్చు, గ్రామాలలో సమస్యలు ఉంటాయి, మన ఇంట్లో సమస్యలు ఉంటాయి, మన ఇంట్లోనే ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులను తృప్తిపరచలేదు, ఇద్దరు బిడ్డలు ఉంటే మంచి సంబంధం చేయాలంటే ఒక తాగుబోతు దొరుకుతుంది, దెబ్బలు కూడా దొరుకుతుంది, మరి ఇవన్నీ కూడా మన ఇంట్లో సమస్యలే మనం పరిష్కారం చేసుకున్నాం, రాష్ట్రంలో ఒకటేసారి చేయాలంటే ఎవరి నుంచి కూడా కాదు, కానీ ఉన్న దాంట్లో బాగు చేసింది ఎవరు,